అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సీతమ్మ కల. ఇక కథలోకి వెళితే, 60 ఏళ్ల ముందు మాట, ఎండ పెళ్ళున కాస్తోంది. ఆ ధ్యాసే లేనట్లు ఇద్దరు అమ్మాయిలు డొంక మీద సీమతుమ్మకాయలు ఏరుకొని ఓణీలో మూట కట్టుకుంటున్నారు. చాలినన్ని పోగయ్యా అనుకున్న తర్వాత దూరాన ఉన్న రావి చెట్టు నీడకు చేరారు. ఒక్కొక్క కాయ వలుచుకొని తింటూ, రాత్రి నాకు భలే కలొచ్చింది అంది లక్ష్మి. కళ అంటే ఏమిటి అని సీత అడుగుతుంది. నువ్వు తెలిసి అడుగుతావో తెలియక అడుగుతావో అర్థం కాదు. కళ అంటే ఏంటంటే నేనేం చెప్పేది, కళ రాని మనిషి ఉంటాడా? నిజం ఒట్టు నాకెప్పుడూ కళ రాలేదు. నీ కర్మ, నాకైతే భలే భలే కళలు వస్తాయి. రాత్రి వచ్చిన కళలో అయితే టూరింగ్ టాకీస్లో సినిమాకెళ్ళాను. అక్కడ నుండి తిరునాళ్ళకి వెళ్ళాను. రంగుల రాట్నం ఎక్కి తిరిగాను. పీచు మిఠాయి ఐస్ ఫ్రూటు కొనుక్కొని తిన్నాను. నాకెందుకు రావు ఆ కళలు అమాయకంగా అడిగింది సీత. తినటం అయిపోవటంతో లేచి నిలబడి ఏమో అంది లక్ష్మి. సీత కూడా ఆమెతో కలిసి నడవటం మొదలుపెట్టింది. వచ్చే నెల స్కూలు తెరుస్తారంట, నీ 7వ క్లాసు పుస్తకాలు నాకే ఇవ్వాలి అని అడుగుతుంది లక్ష్మి. సరేనన్నట్లు తలూపింది. కానీ సీతకి స్కూలు సంగతి గుర్తు రాగానే మనసులో దిగులు వేసింది. ఆ ఊరి స్కూల్లో 7వ క్లాస్ తర్వాత చదువు లేదు. ఇంక పైన చదవాలంటే 5 మైళ్ళ అవతల ఊరికి వెళ్ళాలి. దానికి ఆమె తండ్రి ఒప్పుకోడు. ఆడపిల్లకి ఇంతకంటే చదువెందుకు, అంత దూరం ఆడపిల్లని పంపటం కుదరదంటే కుదరదు అని ఖరాఖండిగా చెప్పిన ఆయన మాటలు గుర్తుకొచ్చి సీతకి తండ్రి మీద కోపం తన్నుకొచ్చింది. తండ్రి మరీ చెడ్డవాడేమీ కాదు, తను అడిగినవన్నీ కొనిస్తాడు. టౌనుకు వెళ్ళినప్పుడల్లా మిఠాయి తెస్తాడు. పండుకొచ్చిందంటే కొత్త బట్టలు కొని పెడతాడు. కానీ ఈ విషయంలోనే ఎందుకంత పట్టుబడుతున్నాడో ఆమెకి అర్థం కాలేదు. మామూలుగా తండ్రిని ఒప్పించటం ఎలానో సీతకి బాగా తెలుసు. తను అడిగింది ఆయన ఒప్పుకోనప్పుడు ఏడుపు మొహం పెట్టి దిగాలుగా కూర్చుంటే చాలు, ఆయనే దిగి వస్తాడు. ఇవాళ ఆ మంత్రమే ప్రయోగించాలనుకుంది. ఎదురు వచ్చిన తల్లిని వాటేసుకుని, నాన్నని అడిగావా ఆశగా అడిగింది సీత. ఏమని అంటుంది తల్లి. అదే నా స్కూలు విషయం, వద్దన్న పనికి వెంపర్లాడటం తప్ప ఏముందే ఆ స్కూల్లో అంటుంది తల్లి. అదంతా కాదు, నాన్నని అడిగావా లేదా చెప్పు కోపంగా అంది సీత. ఇంకోసారి అడిగితే నీతో పాటు నా ఒళ్ళు కూడా చీరేస్తానన్నారు. ఆ మాటతో విసవిస నడుచుకుంటూ వెళ్ళి ఒక మూల కూర్చుంది సీత. తల్లి నానమ్మ ఎంత బతిమిలాడినా భోజనం చెయ్యలేదు. కడుపులో ఆకలి మాడుస్తున్నా అలానే కూర్చుంది. మామూలుగా వచ్చే సమయం దాటి ఆలస్యంగా వచ్చాడు ఆమె తండ్రి ఆ రోజు. కూతురు అలక విషయం చెప్పింది తల్లి. దేనికంట అడిగాడు ఆయన. అదే పక్కూరి స్కూల్లో చేరే విషయం నసుగుతూ చెప్పింది తల్లి. అది కుదరదని చెప్పానుగా అంటాడు తండ్రి. చిన్నపిల్ల, దానికేం తెలుసు, మిగిలిన పిల్లలు వెళ్తున్నారని ఆశపడుతోంది. ఎవరో కూటికి టికానా లేనివాళ్ళు ఆడపిల్లని అంత దూరం పంపి చదివిస్తారేమో. నా కూతురు ఉద్యోగాలు చేయనవసరం లేదు, చక్కగా చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటే చాలు అంటాడు తండ్రి. ఆయన మాటలు ముగించకముందే సన్నగా రాగం అందుకుంది సీత. బెదిరింపు ఘట్టంలో ఇది 2వ మెట్టన్నమాట. అయితే ఆ రోజు అది ఎదురు తిరిగింది. అది ఏడ్చి గగ్గోలు పెట్టినా నా నిర్ణయం మారదని చెప్పు గట్టిగా అరుస్తూ చెప్పాడు ఆ తండ్రి. ఇవాళో రేపో పక్కూరి మునసబు గారు దీన్ని చూసుకోవటానికి వస్తామన్నారు. వాళ్ళ అబ్బాయికి ఇచ్చి ముడిపెడితే నా బాధ్యత తీరుతుంది. అసలే వాళ్ళకి ఘోష ఎక్కువ. ఇక నుండి ఊరి మీద పడి తిరగటం తగ్గించి ఇంటి పట్టున ఉండమని కూతురికి చెప్పు, చెప్పదలుచుకున్నది చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. సీత పెడుతున్న రాగం ఆగిపోయింది. స్కూలు సమస్య కంటే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు. ఆ మునసబెవడో, వాడి కొడుకెవడో, వాళ్ళు వచ్చి తనని చూస్తే ఏం జరుగుతుంది? పెళ్ళి అవుతుంది. ఆ తర్వాత తనని తీసుకువెళ్ళిపోతారు. ఇక అమ్మని చూడటం కుదరదా? ఈ ఊరు ఈ స్నేహితులు ఎవరూ ఉండరా అన్న ఆలోచనతో సీతకి నిజంగా ఏడుపు వచ్చింది. నాకు ఈ పెళ్ళి వద్దు అంటున్న సీత మాటలు ఎవరూ వినిపించుకోలేదు. నేనా ఊరు వెళ్ళను అంటున్న మాటలు విని నవ్వుకున్నారు. ఎప్పుడూ సాయానికొచ్చే అమ్మ కూడా సీత తరపున మాట్లాడలేదు. మునసబుగారి సంబంధం అంటే మాటలా
నాన్న అన్నీ ఆలోచించే చేస్తారు, అంతా అదే అలవాటవుతుంది అని తేల్చేసింది. ఆ తర్వాత సీత మాట ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ళు రావటం, సీతని చూసుకోవటం, సీత నచ్చటం అన్నీ వేగంగా జరిగిపోయాయి. పెళ్లి కుదిరింది, ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. సీత ఎంత ఏడ్చినా ఇక తనకు పెళ్లి తప్పదనే నిర్ణయానికి వచ్చింది. అన్ని రోజులు తండ్రంటే ఉన్న ఇష్టం ఆవిరైపోయింది. తనని కావాలని కష్టాల సుడిగుండంలోకి నెడుతున్న రాక్షసుడిలా కనిపించాడు తండ్రి. నాన్న వలనే నాకీ తిప్పలు, నాన్నే లేకపోతే అన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ లేకుండా ఎందుకు పోతాడు, చచ్చిపోతే తప్ప అని మనసులో అనుకొని తల ఆలోచనలకు తనే సిగ్గుపడి తప్పు తప్పు అనుకొని పడుకుంది. ఆ రాత్రి ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకున్న సీతకి మొదటిసారి కలొచ్చింది. కలలో తండ్రి చనిపోయి కనిపించాడు. ఉలిక్కిపడి నిద్ర నుండి లేచింది సీత. చాలాసేపు అది కల అని ఆమెకు అర్థం కాలేదు. రొప్పుతున్నట్లు వస్తున్న ఊపిరి, దిగకారుతున్న చెమటలు ఆమెకు మళ్ళీ నిద్రని లేకుండా చేశాయి. సీత లేచి కూర్చోవటం గమనించిన నానమ్మ ఏంటే నిద్ర పట్టడం లేదా అని పలకరించింది. ఏదో కల వచ్చింది గొనుగుతున్నట్లు చెప్పింది సీత. నీకసలు కలలే రావంటావుగా, ఇంతకీ ఏం కల అడిగిందావిడ నిద్రమత్తుతో. ఏం చెప్పాలో తెలియక ఆగిపోయింది సీత. సరేలే ఇప్పుడు పడుకో, తెల్లారాక చెబుదువులే అంటూ తిరిగి పడుకుంది ఆవిడ. సమయం గడవటంతో మామూలు స్థితికి వచ్చింది సీత. దడదడలాడుతున్న గుండె మామూలుగా మారింది. తిరిగి దిండు మీద తల వాల్చింది సీత. నిద్ర పట్టిందో లేదో గుర్తులేదు, కానీ గొల్లున ఏడుస్తున్న శబ్దాలకు తిరిగి లేచి కూర్చుంది. ఆ ఏడుపులు తన ఇంట్లో నుండే వస్తున్నాయి. నిద్రలోనే తండ్రి గుండె ఆగి చనిపోయాడని తెలిసి కట్రాటలా నిలబడిపోయింది సీత. ఇల్లంతా రోదనలతో మార్మోగుతోంది. అంత దుఃఖంలోనూ తలుక్కున ఒక ఆశారేఖ సీత మనసులో మెరిసింది. ఈ చావుతో తన పెళ్ళి ఆగిపోతుందేమో అన్నదే ఆ ఆశ. కానీ అది కూడా ఎక్కువసేపు నిలవలేదు. తండ్రి చనిపోయిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కూతురికి పెళ్లి చేస్తే చనిపోయిన వ్యక్తికి ఉత్తమ గతులు వస్తాయని చెప్పటంతో అనుకున్న దానికంటే వేగంగా సీత పెళ్లి జరిగిపోయింది. పెళ్లితో పాటే సీత మకాం అత్తగారి ఊరికి మారింది. ఇంట్లోకి అడుగు పెట్టే ముందు భర్త పేరు చెప్పమన్నారు సీతని. సిగ్గుపడుతూ చెప్పింది. పేర్లు భలే కలిశాయి అన్నారందరూ. పేరు రామినీడు, అయినంత మాత్రాన బుద్ధులు రాముడివి ఉండనవసరం లేదని తర్వాత తెలిసింది సీతకి. మునసబు గారిది పెద్ద చెయ్యి, అడిగిన వాడికి లేదనకుండా సాయం చేస్తాడు. ఊర్లో ఆయన మాటకి ఎదురు లేదు. 100 ఎకరాల వ్యవసాయం, అయినా రాబడి కంటే ఖర్చులు అధికం. రామినీడు కాక 2 ఆడపిల్లలు. ఆడపిల్లల పెళ్లిళ్ళు అయ్యేటప్పటికీ వారి పెళ్లిళ్ళకి పెట్టుపోతలకి సగం పొలం తుడిచిపెట్టుకుపోయింది. మరోపక్క రామినుడికి లేని అవలక్షణం లేదు. ఎప్పుడూ 4 మనుషులను వెంటేసుకొని తిరగటం, టౌనుకెళ్ళి క్లబ్బులో పేకాడటం, తాగటం అతని హాబీలు. పెళ్ళైతే అయినా మారతాడని మునసబు గారు అనుకున్నారు. కానీ ఆయన ఆశ ఆశగానే మిగిలిపోయింది. డబ్బు ఖర్చు తగ్గించమని నువ్వే చెప్పాలి అని అత్తగారు ఎంత మొత్తుకున్నా రామినీడి ముందు నోరు తెరిచేది కాదు సీత. ఇంతలోనే సీత నెల తప్పింది. కొంతకాలం ఈ ఖర్చుల గోల అందరూ మర్చిపోయారు. పుట్టిన మనవడిని చూసుకొని ముద్దు మురిపెం తీర్చుకోకుండానే అత్తమామలిద్దరూ 2 ఏళ్ల తేడాతో కాలం చేశారు. ఇప్పుడు కొడుకు బాధ్యతతో పాటు ఇంటి బాధ్యత సీత మీదే పడింది. రామినీడిని అడ్డుకునేవారు కానీ అడిగేవారు కానీ లేకపోవటంతో మరింత విజృంభించాడు. పిల్లవాడికి స్కూలు వయసు వచ్చేటప్పటికీ 50 ఎకరాలు 25 ఎకరాలకి పడిపోయాయి. రామినీడికి తండ్రి బతికుండగా దొరికిన గౌరవం క్రమక్రమంగా తగ్గిపోయింది. తాగటమే కాకుండా ఊర్లో వాళ్లతో గొడవలు పడటం ఎక్కువయింది. సీతకి ఏమి చేయాలో పాలుపోవటం లేదు. తనకు జరిగిన అన్యాయం తన కొడుక్కి జరగకూడదన్నది ఆమె అభిమతం. అతన్ని కోరుకున్న చదువు చదివించి జీవితంలో పైకి తీసుకురావాలన్నది ఆమె ఆశయం. మరోవైపు చూస్తుండగానే కమతం తగ్గిపోయింది. వచ్చే ఆదాయం అంతంత మాత్రం. రామినీడు మాత్రం ఎంత చెప్పినా వినకుండా అప్పులు చేసి మరీ ఖర్చులు చేస్తున్నాడు. రోజు ఇంటి మీదకి ఎవరో ఒకరు రావటం, అప్పు తీర్చమని సీతని ఒత్తిడి చేయటం మామూలైపోయింది. వెనుక ఉన్న ఆస్తి చూసి వాళ్లే అతనికి ఎగబడి అప్పులు ఇస్తున్నారని ఆమె అనుమానం. కానీ ఏమి చేయగలదు,
ఈ ఊరి స్కూల్లో 10వ క్లాస్ వరకు ఉంది. సీత కొడుకు బాగా తెలివిగలవాడని, బాగా చదివిస్తే పైకొస్తాడని అందరూ సలహాలిస్తున్నారు. కానీ రామినీడు ఖర్చు పెట్టే వేగం చూస్తే పిల్లవాడిని చదివించగలగటం అనుమానమే అనుకుంది సీత. నాన్న ఎందుకమ్మా అన్ని అప్పులు చేస్తాడు అని అడిగే కొడుకుకు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. అలా అని భర్తని కంట్రోల్ చేసే శక్తి మొదటి నుండి లేదు. మనం టౌనులో ఉంటున్నట్లు, పెద్ద స్కూల్లో చదువుకుంటున్నట్లు కలొచ్చిందమ్మా అన్నాడు కొడుకు ఓసారి. ఆమెకి తన తండ్రి చనిపోయిన రోజు వచ్చిన కల గుర్తొచ్చింది. ఆశ్చర్యంగా ఆ తర్వాత ఆమెకి మళ్ళీ కల రాలేదు. నా స్నేహితుడి నాన్న పొలం అమ్మేసి టౌనుకు వెళ్ళిపోతున్నాడు, వీడిని కూడా అక్కడే మంచి కాలేజీలో చేరుస్తాడంట అన్నాడు కొడుకు. తన భర్త ఆ పని ఎట్టి పరిస్థితుల్లో చేయడని సీతకి తెలుసు. ఆస్తి అంతా ఖర్చు చేసినా భర్త మీద రాని కోపం కొడుకు భవిష్యత్తుకు అడ్డుపడుతున్నాడని వచ్చింది. కానీ అతన్ని ఎలా అడ్డుకోవాలో తెలియటం లేదు. ఇట్లాంటి మొగుడు ఉంటే ఏమీ లాభం, ఊడితే ఏం లాభం, చస్తే అన్నా పీడ విరగడవుతుందేమో అనుకొని నాలుక కరుచుకుంది. తనే తన భర్త చావు కోరుకొని తప్పు చేస్తున్నానన్న అపరాధ భావంతో ముడుచుకొని పడుకుంది ఆమె. కానీ ఆలోచించే కొద్దీ ఆమెకు భర్త బతికుండే కన్నా చనిపోతేనే నయమని అనిపించింది. అతను బతికుంటే ఆస్తి అమ్మనివ్వడు, కొడుకును టౌనుకు పంపించి చదివించనివ్వడు. అలా అని ఏదన్నా ఆస్తి మిగిలిస్తాడా అంటే అదీ లేదు. కొడుకు పెద్ద అయ్యేటప్పటికీ ఉన్నదంతా ఊడ్చి వాడి మీద ఆధారపడతాడు. తన జీవితం నాశనం చేసుకుందే కాక ఇప్పుడు కొడుకును కూడా ఎదగకుండా చేస్తున్నాడు. అట్లాంటి వాడు పోవాలని కోరుకోవటం తప్పు కాదనే నిశ్చయానికి వచ్చిందామె. ఆమె కోరికని నిజం చేస్తున్నట్లు తిరిగి ఆమెకు ఆ రాత్రి కల వచ్చింది. ఆ కలలో చనిపోయి కనిపించాడు రామినీడు. భయంతో శరీరమంతా వణుకుతుంటే లేచి కూర్చుంది సీత. ఏమైందమ్మా అడిగాడు కొడుకు. ఏమీ లేదు, నువ్వు పడుకో అని అతన్ని పడుకోబెట్టింది. ఒకసారి లేచి ఇంట్లో భర్త ఉన్నాడేమో అని చూసింది. అతను రాత్రి రాలేదు, అది అతనికి మామూలే. కల రాకపోయి ఉంటే సీతకి కూడా మామూలే. ఇంకా తెల్లవారటానికి చాలా సమయం ఉంది. వాకిట్లో ఒక్కటే కూర్చుంది సీత, ఏదో వార్త కోసం ఎదురు చూస్తున్నట్లు. గంట గడిచింది, 2 గంటలు గడిచాయి. తూర్పున వెలుతురు పొడచూపింది, ఏ వార్తా రాలేదు. ఆమెకు తన మూర్ఖత్వానికి తనకే నవ్వు వచ్చింది. ఒకసారి ఏదో కాకతాళీయంగా కలలో కనిపించింది నిజంగా జరిగిందని, ప్రతిసారి అలా జరగాలని ఎక్కడ ఉంది. నిరాశగా లేచి ఇంట్లోకి నడవబోతూ ఆగిందామె. దూరంగా ఊర్లోకి వస్తూ కనిపిస్తోంది ఒక పోలీస్ జీపు. అది సరాసరి వచ్చి ఆ ఇంటి ముందే ఆగింది. ఇది రామినీడు గారి ఇల్లేనా అడిగాడతను. అవును. మీరు? నా పేరు సీత, ఆయన నా భర్త. ఐఆమ్ సారీ, రాత్రి క్లబ్బులో డబ్బుల దగ్గర తేడా వచ్చి ఒక వ్యక్తి మీ ఆయన్ని కత్తి పెట్టి పొడిచాడు. ఆయన ఇప్పుడు? అనుమానంగానే అడిగింది సీత. సారీ, ఆయన చనిపోయారు అని చెప్తాడతను. సీత కంట్లో నుండి ధారగా కారుతున్న కన్నీళ్లను చూసి అతను తల వంచుకున్నాడు. అవి ఆనంద భాష్పాలని అతనికి తెలిసే అవకాశం లేదు. ఆ తర్వాత జరగాల్సినవన్నీ చకచకా జరిగిపోయాయి. రామినీడు అంత్యక్రియలు జరగకముందే అప్పుల వాళ్ళు మీద పడ్డారు. ఆస్తి అంతా అమ్మిన సీత వాళ్ళ అప్పులు తీరగా మిగిలిన డబ్బులు తీసుకుని టౌనుకు మకాం మార్చింది. కొడుకును మంచి కాలేజీలో చేర్చింది. ఇక అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకున్నాడు. డాక్టర్ అయ్యాడు. బాగా డబ్బు ఉన్నవాళ్ళు కోరి మరీ పిల్లనిచ్చి పెళ్లి చేశారు. సొంత హాస్పిటల్ కట్టుకున్నాడు. సంపాదన లక్షల్లో నుండి కోట్లలోకి మారింది. వాడికి పిల్లలు పుట్టారు. వారందరినీ చూసుకుంటూ తన శేష జీవితం గడపవచ్చనుకుంది సీత. కానీ ఆమెకి ఆ అదృష్టం కూడా దక్కలేదు. వస్తున్న డబ్బును ఏం చేసుకోవాలో తెలియని డాక్టర్ కొడుకు నగరం 4 మూలలా ఇల్లు కట్టించాడు. అయితే ఏ ఇంటిలోనూ తల్లికి చోటు కల్పించలేకపోయాడు. ముసలి సీత ఇప్పుడు ఎవరికీ అవసరం లేదు. ఉన్న ఆస్తినంతా ఆరగించటం తప్ప వాళ్ళు నాకోసం చేసింది ఏముంది అంటాడు కొడుకు. తండ్రి చేసిన తప్పుల్ని తల్లి మీద రుద్దుతున్నానని అతను అనుకోడు. ఆవిడ మంచిదే, కానీ ఈ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వలేదు అని అందరి ముందు అంటుంది కోడలు. ఆమెను ఇక్కడ నుండి పంపిస్తే తప్ప వీలు లేదని ప్రైవేటుగా భర్తకి వార్నింగ్ ఇచ్చింది. మనవడు మనవరాలు ఉన్నారు, కానీ వారికి నాయనమ్మ అంటే పని చెయ్యని పని మనిషిని తప్ప మరో రకంగా తెలియదు. భార్య ఒత్తిడికి లొంగక తప్పలేదు అతనికి. అందరి అసౌకర్యాలకు విరామమిస్తూ
సీతను వృద్ధాశ్రమంలో చేర్చటానికి నిర్ణయించుకున్నాడు కొడుకు. నేను మీకేం అడ్డురా, నన్ను ఇక్కడే ఉంచండిరా అని బతిమలాడింది సీత. నీకు తెలియదులేమ్మా, నీకు అక్కడే బాగుంటుంది. ఆమె మాట వినిపించుకోకుండా అనటమే కాదు, సీతని ఆశ్రమంలో వదిలి వెనక్కి చూడకుండా వచ్చేశాడు. దూరంగా వెళ్ళిపోతున్న కొడుకును చూస్తుండిపోయింది సీత. అలా చూస్తున్న ఆమెకు మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఊహకే శరీరం జలధరించినట్లయి పక్కనున్న స్తంభం పట్టుకొని నిలదొక్కుకుంది. ఆ తర్వాత సీత మరి నిద్రపోలేదు. గంట తర్వాత గంట గడిచింది. గంటలు మారి రోజైంది. ఆమె కళ్ళు విషాదాన్ని, నిర్వేదాన్ని వర్షిస్తున్నాయి. మొదటి రోజు ఎవరూ ఆమె నిద్రపోకపోవడాన్ని గమనించలేదు. రెండో రోజు గమనించినా పట్టించుకోలేదు. మూడో రోజు వస్తున్న నిద్రను ఆపుకోవటానికి సూదితో శరీరాన్ని గాయపరుచుకుంటున్న సీతను ఆపకుండా ఉండలేకపోయాడు అక్కడి కేర్టేకర్. అతను ఎంత బతిమలాడినా ఆమె మంచం మీద పడుకోవటానికి కూడా అంగీకరించలేదు. ఆశ్రమం నిర్వాహకులు కొడుక్కి ఫోన్ చేశారు. అలా అయినా ఇంటికి తీసుకువెళ్తానని ఆమె ఆలోచిస్తోంది. అలా ఎన్ని రోజులు చేయగలదు, అన్నీ అవే సర్దుకుంటాయి అన్నాడు తప్ప అతను రాలేదు. ఐదో రోజు సీత పూర్తిగా నీరసించిపోయింది. ఆల్కహాల్ తాగిన వ్యక్తి శరీరం మీద కంట్రోల్ కోల్పోయినట్లు ఆమె శరీరం నిలకడలేక తూలుతోంది. మా అమ్మగారు, మీరు ఇలాగే ఉంటే స్పృహ కోల్పోతారు, కాసేపు నిద్రపోండి అన్న కేర్టేకర్ మాటలు ఆమె వినిపించుకోలేదు. నేను నిద్రపోకూడదు నాయన అంది నీరసంగా. ఇలా అయితే ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపుచ్చవలసి ఉంటుంది అన్నాడతను. మీరు అలా చేస్తే మెలకువ రాగానే బావిలో దూకుతాను, మాట్లాడే ఓపిక లేకపోయినా మాటలు కూడబలుక్కొని చెప్పింది సీత. ఓటమిని అంగీకరించి తిరిగి సీత కొడుక్కి ఫోన్ చేశాడు ఆ కేర్టేకర్. ఆమె మా మాట వినటం లేదండి, ఆమె ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించింది, మీరు ఆమెను వెనక్కి తీసుకువెళ్లటం మంచిది. ఎట్టకేలకు విసుక్కుంటూ వచ్చాడు సీత కొడుకు. ఎందుకమ్మా ఇలా ఏడిపిస్తున్నావు, ఎవరిని సాధించాలని అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు అతను. నీ మంచి కోసమే అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ అంది సీత. ఏమిటమ్మా నా మంచి, ఇలా చేసి నాకు ఏం మంచి చేస్తావు చెప్తాను, పొరపాటున కూడా నాకు మందు ఇచ్చి నిద్రపుచ్చే పని చేయకు. ఎందుకు, మొదటిసారి మా నాన్న మీద పిచ్చి కోపం వచ్చినప్పుడు ఆయన చచ్చిపోతే బాగుండనుకున్నాను. ఆ రాత్రి అదే కలలో వచ్చింది. తెల్లారేటప్పటికీ ఆయన చచ్చిపోయాడు. తర్వాత నీ అభివృద్ధికి అడ్డు వస్తున్నాడని మీ నాన్న చచ్చిపోతే బాగుండనుకున్నాను. ఆ రాత్రే మృత్యువు మళ్ళీ నన్ను కలలో పలకరించింది. మీ నాన్న చచ్చిపోయాడు, ఇప్పుడు నేను వద్దనుకున్నా నీ మీద కోపం రాకుండా ఆపుకోలేకపోతున్నాను. షాక్ తిన్నట్లు లేచి నిలబడ్డాడు కొడుకు. అంటే నేను చచ్చిపోవాలనుకుంటున్నావా? కాదురా కన్నా, నువ్వు వందేళ్లు బతకాలనుకుంటున్నాను. నాకు తెలియకుండానే నా మనసులో ఏమూలో నీ మీద కోపం ఉంటే పొరపాటున నిద్రపట్టి నాకు కలలో ఏదన్నా అశుభం కనిపిస్తుందేమో అని నిద్రపోవటమే మానేశాను. అంతే తప్ప నిన్ను సాధిద్దామని కాదు. నిద్రలేక నేను చచ్చిపోయినా పర్వాలేదు, నిద్రపోయి నిన్ను చంపుకోకూడదని ఇలా చేశాను, తలవాలుస్తూ అంది సీత. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.